ఇరు తెలుగు రాష్ట్రాల్లో జేసీ ఫ్యామిలీ అంటే తెలియని వారు ఏ ఒక్కరూ కూడా ఉండరనే చెప్పుకోవాలి. అధికార పార్టీలను సైతం ప్రశ్నిస్తూ అలాగే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ జేసీ దివాకర్ రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారన్న సంగతి మనకు విదితమే. అదేవిధంగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన ఒకటి చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇక నేరుగా విషయానికి వస్తే, ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో తన బదులు తన కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు తన కొడుకు విషయంలోనూ ప్రదర్శించాలని, తన కుమారుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని అంటూనే తనను మించిపోయేలా తన కొడుకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తన కొడుకు ఫ్యూచర్ ప్లాన్ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన గురించి కూడా ఓ ఆసక్తికరమైన ముచ్చట చెప్పడం జరిగింది. అదేమిటంటే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేయబోతున్నానని, కౌన్సిలర్ గా స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నదే తన లక్ష్యం అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి ప్రజలే తన బలం బలహీనతగా అభివర్ణించే జేసీ ప్రభాకర్ రెడ్డి దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ కూడా నియోజకవర్గంలో ఇంకా సమస్యలు ఉన్నాయని అంటుండడం విచిత్రంగా అనిపిస్తుందంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.